ఇన్స్పెక్టర్ గారు వాడేనా మనవడు బిడ్డని చేయి నేనివ్వను ఈ నా బిడ్డ నా మనవడు ఎవరు తీసుకెళ్ళడానికి లేదు ఈ నా దగ్గరే ఉండాలి నేనివ్వను ఏయ్ నువ్వు బిడ్డని ఇవ్వకపోతే నేను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుంది నువ్వు బిడ్డను దొంగతనంగా ఎత్తుకొచ్చావు ఇదిగో ఆ మాట అనవద్దు నేను ఎత్తుకు రాలేదు వీడు నా మనవడు తొట్లో వేయడానికి నేను తీసుకొచ్చాను అంతే ఏదైనా సరే తల్లిదండ్రుల అనుమతి లేకుండా బిడ్డను తీసుకురావడం చట్టరీత్యా నేరం ఏంటి బాబు తల్లిదండ్రుల అనుమతి లేకుండా బిడ్డను తీసుకుపోవడం నేరమా మరి తల్లిదండ్రుల అనుమతి లేకుండా నా బిడ్డని ఆయన గారు తీసుకుపోయారు కదా బాబు అది నేరం కాదా సట్టం ఆయనకి చుట్టమోను మాకు కొట్టమోనా నీ వితండ వాదానికి నేను సమాధానం చెప్పలేను ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఏయ్ ఆ బిడ్డలు లాక్కోండి వాళ్ళ బిడ్డ వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు నా మాట విను మహాలక్ష్మి ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఆపరేషన్ అవసరమని ఎప్పుడో చెప్పాను గతంలో 2-3 సార్లు చెక్ చేశాను నువ్వు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నావని నీతో చెప్పొద్దని చెప్పింది చూడు డబ్బు లేదని జబ్బు దానంతట తగ్గిపోదు కదా జబ్బు బాగా ముదిరింది ఆవిడ దక్కాలంటే ఆపరేషన్ చేయాలి కనీసం 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది దాని కడుపు నా కడుపు కట్టుకునే కదా బాబు ఆడినంత పెద్దోడు చేశాం అందువల్లే కదా బాబు దానికి జాబ్ వచ్చింది పెద్ద ఆపరేషన్ చేయాలంటున్నారు అమెరికా తీసుకెళ్లాలంటున్నారు లేకపోతే చచ్చిపోద్దంటున్నారు కన్నతల్లికి ఆ మాత్రం చేయలేడా బాబు మీరు ఒక మాట చెప్తే అయిపోద్ది బాబు సారీ సార్ ఈ విషయంలో నేనేం చేయలేను అదేంటి బాబు వాళ్ళెవరు నీ కన్న తల్లిదండ్రులు నీ కన్న తల్లికి ఆపరేషన్ చేయించడానికి వాళ్ళు డబ్బు అడిగితే కాదనటం ఏం పద్ధతిగా లేదు బాబు ఇంతవరకు ఆయన చేసింది ఏది పద్ధతిగా లేదు ఏం చేశారు బాబు ఆ పురాణ విప్పి మహాభారతాన్ని మీ ముందు పెట్టలేను సార్ ఆయన ఎన్నడూ కన్న తండ్రిలా ప్రవర్తించలేదు అడుగడుగున నన్ను అవమానిస్తూనే ఉన్నాడు నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నా పరువు తీస్తున్నాడు తిట్టిన తిట్టు తిట్టకుండా ఇప్పటికే నన్ను తిడుతున్నాడు చూడు బాబు కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు ఆ అవకాశం నీకు వచ్చింది రుణం తీర్చుకో సారీ సార్ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ ఇది నా పర్సనల్ విషయం దీంట్లో మీరు జోక్యం చేసుకోవద్దు ఇట్స్ ఆల్ రైట్ ఆటోలు కూడా మనయే బావా వీటి మీద కూడా 10,000 వస్తాయి ఒక్క రూపాయి కూడా పాడు చేయకుండా వచ్చి డబ్బు వచ్చినట్టు వీటి మీదనే పెట్టుబడి పెట్టాను ఇన్నాళ్ళు నాకు పిల్లలు లేరనే బాధ ఉండేది కానీ ఈరోజు నీ పరిస్థితి చూశాక నీ కొడుకు దుర్మార్గం తెలిసాక నా బాధ పోయింది నువ్వు నేను ఒకేసారి ఉద్యోగంలో చేరాం ఇద్దరి సంపాదన ఒకటి నీకొచ్చింది నువ్వు పాడు చేయలేదు నాకొచ్చింది నేను పాడు చేయలేదు కాకపోతే నా డబ్బు వ్యాపారంలో పెట్టాను నీ డబ్బు నీ కొడుకు మీద పెట్టావు ఆ కొడుకే నీకు లేకపోతే నువ్వు నాలాగే లక్షలు సంపాదించుండేవాడు ఏమిటల్లుడు అది కోర్టు సమన్స్ మావగారు ఎందుకు మా నాన్న నా మీద దావా వేశాడు దావా వేశాడు ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి మిస్టర్ జీవి సత్యనారాయణకి 548,000 రూపాయలు అప్పిచ్చానని చెప్తున్నాడు అంటే కేవలం అది నా క్లయింట్కి సొసైటీలో ఉన్న స్టేటస్ని దించడం కోసమో లేకపోతే అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికో తప్ప మరొకటి కాదని నా ఉద్దేశం అందువల్ల అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను యూ కెన్ ప్రొసీడ్ నీ పేరు సూరండి నువ్వు దావా వేసిన ఆ జీవి నీకేమవుతాడు ఏం కాడండి ఏం కాడా కాడండి అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదు లేదండి ఏ సంబంధం లేకుండా అంత డబ్బు నువ్వు అతనికి అప్పిచ్చారంటావా ఏ
ఇవ్వకూడదండి. ఏ సంబంధం లేకుండా ఎవరు ఎవరికి అంత డబ్బు అప్పివ్వరయ్యా? అలాగండి, మరి అమెరికా ఉంది కదండి, మన ఇండియా ఉంది కదండి, మన ఇండియాకి అమెరికా అంతంత అప్పిచ్చింది కదండి, ఏ సంబంధం ఉండి ఇచ్చిందండి అంత అప్పు? వెరీ గుడ్, మంచి పాయింట్ లాగేవయ్యా. కానీ అమెరికా ఇండియాకి అప్పిచ్చిందంటే రాతలు కోతలు ఉన్నాయి. మరి నువ్విచ్చిన అప్పుకి రాతలు కోతలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏవి? రాతలంటే మా తలరాతలండి, కోతలంటే మా కడుపు కోతలండి. వాటిని ఆధారాలుగా తీసుకుని తీర్పులు చెప్పరయ్యా, ఆధారాలు జడ్జి గారి కళ్ళకి కనబడాలి. అలాగా అండి. తమరు బతికే ఉన్నారండి. షటప్! ఏమిటా బాగుడు? తమరు రాత్రి చచ్చిపోయారని మా బావమరిది నాతో చెప్పాడండి. నేను బ్రతుకున్నానో చచ్చిపోయానో కనబడటం లేదు చేయా నీకు? తమరు బతుకున్నారంటారుగా, ఆధారాలు ఏంటండి? ఊపిరి కాస్త బయటికి తీసి చూపించండి, జడ్జి గారికి చూపించాలి కదండి. ఊపిరి బయటికి ఎలా కనబడుతుందయ్యా? కడుపు కొత్త బయటికి ఎలా కనపడద్దండి, తలరాతలు బయటకు ఎలా కనపడతాయండి? నేను పెట్టిన పెట్టుబడి పేక్కోసుకుని బయటకు వచ్చి ఊపిరి పోసుకుని అదిగో ఆ బోన్లో అలా నిలబడి ఉందండి. సరేనయ్యా, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది. కానీ నువ్వు అతగాడికి అప్పిచ్చినట్టు ఆధారాలు ఏవైనా ఉన్నాయా? లేవండి. కానీ అతగాడిని నా దగ్గర అప్పు తీసుకోలేదని చెప్పడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయండి? సార్, ఇతగాడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు సార్. మిస్టర్ సోమయాజులు, వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. అయ్యి బాబారు వద్దండి, నేను అడిగేది ఏదో ఆయన్నే అడుగుతానండి. నీ తరఫు లాయర్ ఎవరు? ఏమి అడుక్కోకూడదండి, మాట్లాడచ్చు. బాబు, నేను మా ఆవిడ కడుపు కట్టుకుని ఒంటి పూట తింటూ ఒంటి మీద ఒంటి పొట్టు వేసుకుని పాతికేళ్ళు, జీతం వస్తే జీతం, మామూళ్ళు వస్తే మామూళ్ళు, బోనసులు వస్తే బోనసులు, మొత్తం అంతా తమ చదువుల కోసం, తమ పుస్తకాల కోసం, తమ బట్టల కోసం, తమ జలసాల కోసం, తమ సరదాల కోసం ఖర్చు పెట్టి మేము గుండు గీసుకుపోయాం. తీరా డబ్బు కావాలని అడిగేసరికి ఆధారాలు కావాలంటున్నారు లాయర్ గారు. మా దగ్గర ఏ ఆధారాలు లేవు బాబు, మాకున్న ఆధారం మీరొక్కరే. అయ్యగారు ముందు నా సంపాదన అంతా వాటి కోసం వాడుకున్నారని ఒక్క మాట చెప్పండి బాబు. మా లాయర్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను. అంటే తమరు నాకేం బాకీ లేరండి? నేనెవ్వరికి ఏ బాకీ లేను. అంటే నేను తమరికి ఏం పెట్టలేదు? నేనెవ్వరికి ఏ బాకీ లేను అని చెప్తున్నాను బాబు. ఆయన గారు నాకేం బాకీ లేరంటండి, నేను ఆయన గారికి ఏం పెట్టలేదంటండి. ఇప్పుడు గుర్తొస్తా ఉంది బాబు, ఈడు చిన్నప్పుడు జేబులు కొట్టేసేవాడు బాబు, అర్ధరాత్రి పూట ఎవరో చూడకుండా కొబ్బరి చెట్లకి కొబ్బరికాయ కోసి తీసుకెళ్లి సంతలో అమ్మేసేవాడు బాబు, దేవుడి గుళ్ళో ఉండి పగల కొట్టి డబ్బులు ఎత్తుకుపోయేవాడు బాబు. ఇడు సార్ ఇదంతా అబద్ధం. కాదు బాబు, నిజం బాబు, నిజంగా జేబులు కొట్టేసిన డబ్బుతోనే చదువుకున్నాడు ఇడు. సార్, కొబ్బరికాయలు అమ్మేసిన డబ్బులతో గుడ్డలు కొడుకున్నాడు బాబు ఇడు. సార్, దేవుడి గుళ్ళో ఉండి పగల కొట్టిన డబ్బులతో పుస్తకాలు కొడుకున్నాడు బాబు. చెప్పు సార్, మరి నువ్వు ఎలా చదువుకున్నావు? చెప్పు చెప్పు సార్. అది నువ్వు దొంగతనం చేయలేదు, రైట్. అప్పు చేయలేదు, రైట్. నువ్వు బతకటానికి తిండి కావాలి, చదువుకోవటానికి పుస్తకాలు కావాలి, తిరగటానికి బట్టలు కావాలి. దొంగతనం చేయకుండా అప్పు చేయకుండా ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని ఆయన అడుగుతున్నారు. చెప్పు. అవి ఎవరో ఇచ్చి ఉండాలి. ఎవరిచ్చారు? అవి నీ స్నేహితుల బంధువుల, నీ తల్లిదండ్రుల. అయ్యగారు చాలండి, చాలండి బాబా చాలు. ఏమండి నాయర్ గారు, ఇందాక నుంచి ఆధారాలు ఎక్కడ, ఆధారాలు ఎక్కడ అడిగారు కదండి, వచ్చేసేయండి నాయర్ గారి దగ్గరికి వచ్చేసేయండి. నో సార్, అవి ఆధారాలు కాదు, కన్న తండ్రి బాధ్యతలు. కన్న తర్వాత కొడుకుని పెంచాల్సిన ధర్మం లేదా? ఎందుకు లేదండి? అతన్ని చదివించాల్సిన అవసరం లేదా? ఎందుకు లేదండి? అతన్ని పెంచి పెద్దవాడిని చేయవలసిన బాధ్యత లేదా? ఎందుకు లేదండి? అతన్ని ప్రయోజకుని చేయవలసిన అగత్యత లేదా? ఎందుకు లేదండి? మరి ఇప్పుడు నువ్వు చేసింది అదేగా. ఎవరికండి? నీ కొడుక్కి. ఎవరండి? మిస్టర్ జీవి. ఎవరండి? మిస్టర్ జీవి. ఎవరు చెప్పారండి? నువ్వే. నేనా అండి? నేనెప్పుడు చెప్పానండి? అయ్యగారండి, ఈయన అబద్ధాలు ఆడుతున్నారండి. ఆయన గారు నా కొడుకని ఆడతో గాని మీతో గాని ఎప్పుడైనా చెప్పానండి. లేదు, అతన్ని కొడుకు కాదంటున్నావయ్యా. సరే, మరైతే అతను ఎవరు? ఎవడో గొట్టం గోవిందం అండి. మరైతే అతనికి నీకు ఏమి సంబంధం? నేను అప్పిచ్చినండి, ఆ అప్పు తీసుకున్నవారండి. నో నో సార్, ఇతడు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటిస్తూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. మిస్టర్ జీవి ఈజ్ ది సన్ ఆఫ్ మిస్టర్ సూర్యనారాయణ ఉరఫు సూరి. అతను సూరి కొడుకు. సూరి కొడుకు అని తమరంటున్నారండి. ఆ ముక్క ఎప్పుడైనా ఆడన్నాడండి,
చదువుకునేప్పుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కానీ ఉద్యోగంలో చేరినప్పుడు కానీ ఆ సూరిగాడు కొడుకుని ఒక్కడితో ఒక్కడితో అన్నాడని ఒక్క సాక్ష్యం తీసుకొచ్చి అయ్య గారి ముందు నిలబెట్టమానండి. ఆడు సూరిగాడు కొడుకుని కాదని ఒక్కడితో కాదు ఇద్దరితో కాదు ఎంతమంది దగ్గర ఉన్నాడో అంతమందిని తీసుకొచ్చి బోల్లో నిలబెట్టి అయ్య గారి ముందు సాక్ష్యం ఇప్పిస్తారండి. ఈయన గారు ఇంతమంది పెద్దోళ్ళ ముందు నన్ను తండ్రిగా ఒప్పుకుంటే నేను ఎనుగంబారి ఎక్కేయచ్చు, సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. కానీ బాబు నా మహాలక్ష్మి ఈయన 9 నెలలు కడుపులో పెట్టుకుని మోసి మోసి ఆ బరువుకి దానికి కడుపు ఉండైపోయింది బాబు. ఆ తర్వాత ఈయన కొడుకు కొట్టిన దెబ్బలకి ఆ పుండు నెత్తురొచ్చి చిట్లిపోయింది బాబు. నాకు డబ్బు కావాలి బాబు, ఆ డబ్బు కావలేకపోతే నా ఆలస్యం చచ్చిపోతుంది బాబు. నాకు కాపు కావాలి బాబు, నాకు ఆలస్యం బతకాలి బాబు, నాకు డబ్బు కావాలి. సూరి ఆవిడ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. కేవలం ఇంజక్షన్తో మాత్రమే ఆవిడ ప్రాణాలు నిలబెట్టుకుంటూ వస్తున్నాను. ఇంజక్షన్లు ఆవిడ్ని కాపాడలేవు. లేదు బాబు, కాపాడాలి బాబు, ఆవిడ్ని మీరే కాపాడాలి బాబు. దాని ప్రాణాలు కానీ మీరు కాపాడకపోతే బాబు దాని ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి బాబు. నిజమే సూరి, కానీ ఆపరేషన్ జరగకుండా. లేదు బాబు, జరుగుతుంది బాబు ఆపరేషన్. డబ్బు నేను తీసుకొస్తాను బాబు, ఈ కేసులో నేను తప్పకుండా గెలుస్తాను బాబు. న్యాయమూర్తిగా నా అనుభవంలో ఇటువంటి కేసు విచారణ జరగలేదు. ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పుకి చట్టం విధించిన చట్టంలో ఖాళీ పేజీలు మాత్రమే ఉన్నాయి. ముందు తరానికి మార్గంగా, ముసలితనానికి వరంగా నా తీర్పు మార్గదర్శకంగా ఉండాలని చట్టపు చట్రం నుంచి బయటకు వచ్చాను. 9 నెలలు మోసి కని 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల రక్తమాంసాలు తిని పారిపోయే కిరాతక సంస్థానానికి శిక్ష పడితీరాలి. కానీ ఆ తండ్రి హృదయం శిక్ష కోరలేదు, ప్రతిఫలం మాత్రమే కోరింది. అందుకే నేటికి వారం రోజుల్లో 548,000 రూపాయలు సూర్యనారాయణ అనబడే సూరికి కుమారుడైన జీవి సత్యనారాయణ అందజేయవలసిందిగా, లేదా తను చేసిన తప్పు గుర్తించి న్యాయస్థానంలో క్షమాపణ చెప్పి తానే స్వయంగా తల్లి ఆపరేషన్ జరిపించి తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు సంపూర్ణ బాధ్యతలు స్వీకరించవలసిందిగా, ఈ రెండింటిలో తండ్రి సూర్యనారాయణ ఏది కోరుకుంటే అది చేయవలసిందిగా న్యాయస్థానం జీవిని ఆదేశించడమైంది. వద్దు బాబు, వద్దు బాబు, ఆ రెండోది మాత్రం వద్దు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు, ఆ రెండోది మాత్రం వద్దు బాబు. ఇంత జరిగిన తర్వాత ఈ యాల ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా, ఆడు నేను కొడుకు ఒప్పుకోను బాబు. నేనే కాదు బాబు, మా జాత ఒప్పుకోదు, మా లేనోడు జాత ఒప్పుకోదు బాబు, ఒప్పుకోదు అంతే. రిచ్చ తొక్కునేవాడు కానీ, కూలి పని చేసుకునేవాడు కానీ, కప్పులు కడుక్కునేవాడు కానీ, చెప్పులు కుట్టుకునేవాడు కానీ, వాళ్ళ కడుపులు కట్టుకుని కాన్వెంట్ దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు దేనికి బాబు చదివించడం? వాళ్ళు మా కొడుకులు కాదని చెప్పించుకోవడానిక, వాళ్ళు మాకు పొట్టలేదని చెప్పించుకోవడానిక, వాళ్ళు ఎవడెవడికో పుట్టాడని చెప్పించుకోవడానిక కాదు బాబు. రిచ్చావాడు కొడుకు ఆఫీసర్ అయ్యాడని, పోలీసు కొడుకు ఇన్స్పెక్టర్ అయ్యాడని, పాలేరుడు కొడుకు కలెక్టర్ అయ్యాడని 10 మందిలోనే మేము తలెత్తుకు తిరగడానికి బాబు, 10 మందిలోనూ తలకై దించేసి ఇలాంటి నా కొడుకుల్ని ఏలేస్తున్నాను బాబు. నేనే కాదు బాబు, మొత్తం లోకం లోకం అంతా ఏలేమని అడుగుతాను బాబు. బాబు నీకు దండం పెడతాను బాబా, నా కొడుకొద్దు బాబు, నాకు మా ఆలస్యమే కావాలి బాబు. నా మహాలక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు, డబ్బు ఇప్పించాడు బాబు, డబ్బు ఇప్పించాడు బాబు. నా కొడుకోదు నాకు డబ్బు ఇప్పించాడు బాబు, మహాలక్ష్మిని అమెరికా తీసుకెళ్ళడానికి నాకు డబ్బు ఇప్పించాడు బాబు. ఇది కేవలం ఒక్క సూరిగాడి ఆర్తనాదం కాదు, ఎందరో దెబ్బతిన్న తల్లిదండ్రుల ఆవేదన సారాంశం. ఎందరో బిడ్డలు, ఎందరో తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని ప్రేమించే బిడ్డలకు వందనం, తల్లిదండ్రుల్ని పూజించే బిడ్డలకు పాదాభివందనం, తల్లిదండ్రుల్ని గుర్తించని జీవి లాంటి జీవులకు ఇదే మా సమాధానం. అటువంటి తల్లిదండ్రులకు సూరిగాడి మాట ఒక నినాదం, సూరిగాడి బాట ఒక ఆయుధం, అదే మా ఆశ. We'll be right back.